మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కేంద్రం తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంపై మండిపడ్డారు మోదీ సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల మూడున అన్ని నియోజకవర్గ పట్టణ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు మహిళా దినోత్సవం రోజున సైతం నిరసనలు చేపట్టాలని గులాబీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైపు దేశ సంపదను కార్పొరేట్ దోస్తులకు పంచిపెడుతున్న మోదీ సర్కార్ నిరుపేదలను మాత్రం ఆగం చేస్తోంది ముఖ్యంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ బడుగు జీవుల బతుకులను చిద్రం చేసింది తాజాగా కొన్ని రాష్ట్రాల్లో ఇలా ఎన్నికలు పూర్తయ్యాయో లేదు మరోసారి ప్రజల నెత్తిన గ్యాస్ బండను వేసింది మోదీ సర్కార్ తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలకు రెక్కలొచ్చాయి అసలే గ్యాస్ ధరలు మండిపోతుంటే తాజాగా మరోసారి రేట్లు పెంచడంతో ఇక సామాన్యుడికి కట్టెల పోయే దిక్కయ్యింది ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కేంద్రం తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మోదీ సర్కార్ తాజాగా గృహ అవసరాల సిలిండర్ ధరను యాభై రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధరను మూడు వందల యాభై రూపాయల మేర భారీగా పెంచింది ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలైపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని దుయ్యబట్టారు కేటీఆర్ ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోదీ ఇచ్చిన కానుక ఇదేనా అని ప్రశ్నించారు మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల మూడున అన్ని నియోజకవర్గ పట్టణ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు ఎక్కడివారక్కడా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు కేంద్రం అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవం రోజున సైతం నిరసన కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ప్రజల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే మాదిరిగా ఎక్కడికక్కడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు మోదీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు మోదీ ప్రభుత్వం రాకముందు నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ధర ఇప్పుడు పదకొండు వందల అరవైని దాటి పన్నెండు వందల రూపాయలకు చేరుకుంది పెరుగుతున్న సిలిండర్ ధరలు నిత్యవసర సరుకుల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు ఉజ్వల స్కీమ్ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు భారీగా సిలిండర్ ధరలను పెంచుతోందని దుయ్యబట్టారు నిరుపేదలను సిలిండర్ కు దూరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉజ్వల స్కీమ్ లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ సైతం సిలిండర్ ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తోందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు